పిల్లలు ఈరోజు పాఠంలో మనము ధ న అక్షరాలు ఎలా చదవాలో ఎలా రాయాలో నేర్చుకున్నాం సరేనా మరి మీకు పాటలు అంటే ఇష్టం కదా మీకోసం ఒక చక్కని పాటను వినిపిస్తాను వినండి సరేనాబుతాను కదలీరారే దగ దగ మెరుపుల ధనస్సును విరిసిన రామయ కథను దయముగ చెబుత నగు మోమోతో తిరిగల సీత పరిణయమాడెను రాముల వారిని పరిణయమాడెను రాముల వారిని చందనా పిల్లలు పాట విన్నారు కదా నచ్చిందా మరి మీరు కూడా ఈ విధంగా పాట నేర్చుకోవాలి సరేనా మరి మీరు విన్నటువంటి పాటలో మనం నేర్చుకోబోయే అక్షరాలు వచ్చాయి మరి వాటి గురించి ఒక్కొక్కదాన్ని నేర్చుకుందాం పిల్లలు అందరూ కూడా నోట్బుక్ పెన్సిల్ దగ్గర పెట్టుకోండి ఇప్పుడు ఒక్కొక్క అక్షరం గురించి మనం నేర్చుకుందాం మొదటిగా దేటినా ఏం అక్షరం ఇది త మీరు కూడా ఆనండి నేను చెప్పిన తర్వాత ఇక్కడ చిత్రం కనిపిస్తుంది కదా నాన్న ఈ చిత్రంలో ఏముంది చెప్పండి వెరీ గుడ్ తలా అవునా ఇందాక మనం చెప్పుకున్నటువంటి అక్షరం ఉందా ఇక్కడ గుర్తుపట్టారా ఆ ఉంది కదా ఆ ఏంటది త త తలా మరొకసారి చెప్పండి త తలా ఇప్పుడు మరొక అక్షరం నేర్చుకున్నాం ఇదేంటి నాన్న థ దాన్ని తాన్ పలికం కదా మనము దీని అని పలకాలి మరి పక్కన చిత్రం వచ్చింది కదా ఏం కనిపిస్తుంది ఏం కనిపిస్తుందా చిత్రంలో ఆ రథము ఏంటిది రథము దీంట్లో దేవుణ్ణి ఊరేగింపు తీసుకెళ్తారు చూసుంటారు మీరు జాతరలలో అవునా ఇది ఏంటి నాన్న రథము అవునా నాతో పాటు మీరు కూడా చదవండి ఏంటిది రథమో రథము ఈ తా ఇక్కడ కనిపిస్తుంది కదా నాన్న ఆ ఒకే రంగులో ఉంది ఆ అక్షరము ఈ అక్షరం ఒకే రంగులో ఉంది గుర్తించారు కదా ఆ థ రథము అక్షరం నాన్న ఏంటిది ఏంటిది డ మీరు కూడా చెప్పండి డ మరి ఇక్కడ చిత్రం చూసారా ఏం చిత్రం కనిపిస్తుంది ఆ ఏనుగు అవునా ఏనుక్ ఏముంటే నాన్న దంతం ఉంటుంది కదా చూడండి ఇక్కడ దంతం కనిపిస్తుందా ఆ మరి దా దంతము దాతో వచ్చేటువంటి పదం ఏంటి ఇక్కడ దంతము మరి ఇక్కడ ఉన్నటువంటి దా మీరు ఈ చిత్రంలో కనిపిస్తుందా మీకు కనిపిస్తుంది కదా నాతో చెప్పండి మీరు దా దంతము సరే నాన్న నెక్స్ట్ చూద్దాం మనం ఆ ఇదేంటి నాన్న ధ ఏంటిది ధ ఇందాక అక్షరాన్ని ధ అని పలకాం కదా దీన్ని ధ అని పలకాలి ఇప్పుడు ఇక్కడ చిత్రం వచ్చింది కదా నాన్న చూడండి ఏంటిది గుర్తుపట్టారా ధనుస్సు ఏంటి నాన్న ఇది ధనుస్సు నాతో పాటు మీరు కూడా చెప్పండి ఇది ఏం అక్షరము ధ ఆ ధనుస్సు అవునా ఆ దాతో వచ్చేది ధనుస్సు నెక్స్ట్ అక్షరం నేర్చుకుందాం ఏంటి నన్న ఇది నా ఏంటిది నాతో పాటు మీరు కూడా అనండి నా మరి ఇక్కడ చిత్రం చూస్తూ చూసారా ఆ ఈ చిత్రంలో ఏం కనిపిస్తుంది మీకు చెప్పండి నత్త చూసారా ఎప్పుడైనా మీరు నత్తను ఆ చూసే ఉంటారు నా నత్త అవునా మరి ఈ నత్త ఎక్కడ కనిపిస్తుంది ఇసుకలో కనిపిస్తుంది మీ ఊర్లో చెరువు ఉంది కదా ఆ చెరువు దగ్గర కనిపిస్తుందా ఆ కనిపిస్తుంది కదా నాతో పాటు మీరు అనండి నాన్న నత్త నా ఇక్కడ చూస్తున్నటువంటి నా నత్త అనే పదంలో ఉంది కదా ఆ వెరీ గుడ్ నానా మళ్ళీ ఒకసారి నాతో అనండి నా నత్త వెరీ గుడ్ పిల్లలు మీ ఇంట్లో అక్క గాని అన్న గాని ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సహాయం తీసుకొని మీరు అక్షరాలు రాయాలి సరేనా ఫస్ట్ మనము ఒక్కొక్క అక్షరం నేను చెప్తాను నా తర్వాత మీరు కూడా అనండి ఓకేనా ఇదేంటి నాన్న తా అనండి త థ అనండి థేంటి నాన్న ధ నాతో పాటు మీరు కూడా అనండి ద ద వెరీ గుడ్ నెక్స్ట్ ఇదేంటి నాన్న ధ అనండి నాతో పాటు ఏంటి నా నా నాతో పాటు మీరు కూడా అనండి నా నా సరే నాన్న మళ్ళీ ఒకసారి చెప్తా నేను చెప్పిన తర్వాత చెప్పండి ఒక్కొక్క అక్షరము చెప్పండి ధ నా నా మరొకసారి తా థ నా మళ్ళొకసారి చదవండి నా తా థ నా ఓకేనా నా ఈ విధంగా చదవండి ఓకేనా మరి ఈ అక్షరాలను ఎలా రాయాలో కూడా మీకు నేర్పిస్తాను జాగ్రత్తగా చూసి నేర్చుకొని మీ పెద్దవాళ్ళ సహాయం తీసుకొని రాయండి చూడండి అన్న ఇక్కడ చుక్కలతో ఉన్నాయి కదా ఈ చుక్కలు ఈ విధంగా కలుపుతూ తా అక్షరాన్ని రాయండి మరొకసారి చూడండి ఈ చుక్కలు ఈ విధంగా ఒకదాన్ని ఒకటి కలుపుకుంటూ తా అక్షరాన్ని రాయండి మీకు ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా ఆ నెక్స్ట్ అక్షరము థ దీన్ని ఏ విధంగా రాయాలో చెప్తాను ఇక్కడ కూడా ఈ చుక్కలను ఈ విధంగా కలపండి మీకు థ అక్షరము వచ్చేస్తుంది మరొకసారి చూడండి ఈ చుక్కలన్నీ కూడా ఈ విధంగా కలపాలి మీకు థ అనే అక్షరం వస్తుంది సరేనా ఆ నెక్స్ట్ అక్షరం దాయల రాయలో చూడండి ఇక్కడ కూడా చుక్కలు ఉన్నాయి కదనా ఈ చుక్కలన్నింటినీ ఈ విధంగా కలుపుతూ రాస్తే మీకు ద అనే అక్షరం వస్తుంది మరొకసారి చూడండి చుక్కలన్నీ ఈ విధంగా కలపండి మీకు దా రాయడం వచ్చేస్తుంది నెక్స్ట్ ఎలా రాయలో చూడండి ఇక్కడ కూడా చుక్కలన్నీ వరుసగా ఈ విధంగా కలపండి మీకు ధ వస్తుంది మరొకసారి చూడండి నా ఇక్కడ చుక్కలన్నీ వరుసగా ఈ విధంగా కలుపుతూ రాయండి మీకు ద అనే అక్షరం వస్తుంది నెక్స్ట్ నా నా ఎట్లా రాయాలో చూడండి చుక్కలన్నీ వరుసగా కలుపుతూ రాయండి మరొకసారి చూడండి చుక్కలన్నీ వరుసగా కలుపుతూ ఓకే ఓకేనా ఓకే పిల్లలు ఇక్కడ తా నుంచి నా వరకు అన్ని అక్షరాలు ఉన్నాయి కదా మరి వీటిని ఏ అక్షరంతో ఆ అక్షరాన్ని చేయాలి ఇక్కడ నేను కలిపాను చూడండి తా నుంచి తా కలిపానా మిగతా అక్షరాలన్నీ కూడా మీరు ఇదే విధంగా కలపాలి చదువుతూ కలపండి మరి ఈ హోంవర్క్స్ అన్ని కూడా చేసి నాకు తర్వాత రోజు క్లాస్లో మీరు నాకు చూపించాలి చక్కగా చదువుకోండి రాయండి సరే నానా కలుద్దాం మరి